it was a lot of blood, sweat, and tears to make this movie. So yeah, I'm honored to be here. So Hindi man. నేను ఫస్ట్ ముందు చెప్పేస్తాను, అంటే నాకు నేను మాట్లాడే దాంట్లో కొంచెం క్లారిటీ ఉండదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను క్లారిటీ ఇవ్వడానికి. కంగారు ఉంటుంది లైట్గా. ఓకే, ఎనీవేస్, సో ఫస్ట్ పీవీపీ గారి గురించి చెప్పాలి. అంటే ఈ ఫస్ట్ ఈ ఆపర్చునిటీ పీవీపీ బ్యానర్లో చేయడం నిజంగా, అంటే ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి వ్యవస్థ థింకింగ్, అంటే ఏమవుతుంది ఏంటి అంటే ఇమీడియట్లీ ఇంత పెద్ద బ్యానర్లో పీవీపీ గారు అండ్ వినయ్ గారు, నిరంజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి, రవి చెప్పినట్టు 3 డేస్లో ఓకే అయ్యి, రవి దెన్ హీ కాల్డ్ మీ, ఫోన్ చేసి సత్య ఒకసారి నాకు చిన్న ఆడిషన్ క్లిప్ కావాలి అని పర్టికులర్ ఒక సీన్ చెప్పి ఈ ఆడిషన్ చేసి పంపించని చెప్పాడు. పంపించిన తర్వాత బిఫోర్ దట్ ఐ నెవర్ మెట్ శేష్, అంటే శేష్ ఆయన కలవాలంటే కొంచెం కష్టం, ఆ టైంలో అవ్వలేదు. దెన్ అంటే సీరియస్లీ ఓకే, సో శేష్ కలుస్తాడంట, ఒకసారి వస్తావా అంటే ఆఫీస్కి, పీపీ గారు ఆఫీస్కి వెళ్ళాను. దేర్ ఐ మెట్ హిమ్. అప్పుడు నాకు శేష్ చెప్పిన ఆ మాట సీరియస్లీ నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. హీ సెడ్ సినిమాకి రవి ఫైనల్ అయ్యాడు, ఐ మీన్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు, నేను యాక్ట్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ నువ్వే అన్నాడు. హీరోయిన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు ఆ టైంకి ఇంకా. సో అది నాకు నిజంగా సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే హీరోయిన్ ఫైనలైజ్ ముందు నన్ను ఫైనలైజ్ చేసేటంటే దట్ వాస్ రియలీ అ బిగ్ బూస్ట్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ముందు ఏదైతే చెప్పానో సీరియస్లీ పీవీపీ గారికి, అగైన్ నిరంజన్ గారికి అండ్ వినయ్ గారికి మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్. రిలేటివ్లీ నేను వెరీ న్యూ ఇన్ ద ఇండస్ట్రీ, సో వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్. ఇట్స్ అ సస్పెన్స్ డ్రామా, ద మూవీస్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. ఎవ్రీ క్యారెక్టర్ యూనో, నాది కానీ, అనసూయ గారిది కానీ, వెనిల్ కిషోర్, సత్యం రాజేష్, అందరు క్యారెక్టర్ స్టాండ్అవుట్ అయిపోతాయి. సీరియస్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గురించి చెప్పాలంటే దేవుడిచ్చిన తమ్ముడు. సో వాడు అంటే నిజంగా వాడి పాజిటివ్ థింకింగ్ కానీ, హిస్ ఫస్ట్ ఫిల్మ్, అంటే ఫస్ట్ ఫిల్మ్కి ఏ బెరుకు లేకుండా చిన్నోడు ఎలా చేస్తాడు ఏంటి, వీడికి ఓన్లీ యా కనిపించడానికి చిన్నోడులో ఉన్నాడు కానీ, అంటే అంత ఫిల్మ్ షోల్డర్స్ పైన తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అండ్ బీట్ ఎనీ మూవీ. అండ్ దట్టు వాడికి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా చేస్తాడు థింకింగ్ అది హై థింగ్, వెరీ హై థింకింగ్. ఆబ్వియస్లీ యూ వాంట్ టు గో, వాడు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇప్పుడు వాళ్ళు, బట్ ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు. బట్ సీరియస్లీ వాడు కుమ్మేశాడని చెప్పాలి, సీరియస్లీ వాజ్ సూపర్. యు నో ఇట్. అందరికీ నమస్కారం, బాగున్నారా? సారీ ఫర్ ద డిలే. బట్ హీరోయిన్ అంటే యాక్ట్రెస్ అయిపోగానే ఏదేదో అయిపోయిందని అనుకోకుండా ఉండాలని చెప్తున్నాను. రియల్గా నా ఫ్లైట్ డిలే అయింది, చెన్నైలో ఒక షూట్ చేసుకుని వస్తున్నాను అందుకే. వేర్ టు స్టార్ట్? ఓ మై గాడ్, ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ శేష్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేష్. స్టార్టింగ్లో నాకు ఈ క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ఇమాజినింగ్ మైసెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అద, లైక్ ఇట్ సైడ్. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ దట్ ఐ ప్లేడ్ ద కాప్ ఇన్ ద ఫిల్మ్. అంటే నన్ను ఈ రకంగా ఊహించుకోవచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు నన్ను ఒక టెలివిజన్కి పరిమితమైన ఒక గ్లామ్ డాల్, సో కాల్డ్ గ్లామ్ డాల్ ట్యాగే నేను వేసుకుని తిరిగాను. బట్ థ్యాంక్ఫుల్లీ థ్యాంక్స్ టు శేష్ అండ్ ఆఫ్ కోర్స్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ క్షణం, పీవీ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, బికాజ్ హీస్ ద మ్యాన్ గివింగ్ హిస్ నేమ్ ఫర్ ద ఫిల్మ్. అంత నమ్మకం పెట్టి అనసూయని ఎలా చూపించవచ్చు, నాకు కూడా సినిమా చేసి సగం చేసేంత వరకు ఐ డెంట్ హ్యావ్ నా మీద నాకే నమ్మకం. దట్ ఏమో ఏమో అనుకునే వచ్చేదాన్ని ప్రతిసారి, ఏంటో షూట్ అయ్యి బాగుందా ఏమో. నేను అసలు షూట్ చేసిన తర్వాత వెళ్ళి చూసేదాన్ని కూడా కాదు, అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యేదాన్ని కూడా, బట్ మై డైరెక్టర్ నెవర్ లెట్ మీ వాచ్ బికాజ్ నన్ను నేను అలా ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి. యాక్చువల్లీ బాగున్నాను కదా, పర్లేదు కదా, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ మై సెల్ఫ్ లైక్ దిస్. ఐ ట్రైడ్ లుకింగ్ ద క్యారెక్టర్ ఆల్సో ఈరోజు అలాగే.
డెఫినెట్లీ ఇందులో అనసూయ ఒక్కతే కాదు, ప్రతి ఒక్కళ్ళు. శేష్ బికాస్ ఈజ్ ద మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, తప్పకుండా హీరో అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అదా శర్మ కానివ్వండి, నేను కానివ్వండి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, సత్యదేవ్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్, అంటే ఊహించని విధమైన క్యారెక్టర్స్ చేసాం. వీ జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ వెల్ అనమాట. బావిలో కప్పలాగా అది చేయకుండా బయటికి దూకి చేసామన్నమాట ఈసారి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ఇట్. ద కాన్సెప్ట్ కూడా జస్ట్ ఒక రియలిస్టిక్ కాన్సెప్ట్ తీసి చేసిన సినిమా క్షణం. అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పీవీపీ సార్. గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ బ్రో. ఐ క్యాంట్ సే మచ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. మెనీ మోర్ టు కమ్. శేష్ నేను కలిసి ఇంకా చాలా సినిమాలు చేస్తాం. అండ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. యాక్చువల్ చెప్పాలనుకున్నది స్లైట్లీ డిఫరెంట్. ఐ హోప్ దట్స్ ఓకే. ఐ రియలీ లైక్ టు థ్యాంక్ పీవీ గారు ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు మేక్ దిస్ ఫిల్మ్. రవి నా ఎక్స్పెక్టేషన్స్ని మించి ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు అండ్ ఐ హోప్ ద కాస్ట్ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ అస్. ఈ సినిమా పోస్టర్ గురించి కొంచెం చెప్దాం అనుకున్నానండి. ద ఫిల్మ్స్ కాల్ క్షణం. సినిమాలో ఒక మిస్సింగ్ 3-year-old ఉంది. ఆ మిస్సింగ్ 3-year-old కోసం నా క్యారెక్టర్ వెతుకుతున్నాడు. వి హ్యావ్ ద హీరోయిన్ అదా శర్మ అండ్ వీ హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ ఏసీపీ బీయింగ్ ప్లేడ్ బై అనసూయ. అందరూ అగెన్స్ట్ టైప్ ఈ ఫిల్మ్లో వర్క్ చేశారండి. నేను జనరల్గా చేసిన రోల్స్కి అగెన్స్ట్గా నేను చేశాను. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ వాళ్ళు జనరల్గా చేసిన టైప్ అగెన్స్ట్గా చేశారు. ఐ థింక్ దిస్ వుడ్ బి అ ఫ్రెష్ రోల్ ఫర్ సత్యదేవ్ యాజ్ వెల్. అండ్ అనసూయకి అయితే అసలు కంప్లీట్లీ తను బయట ఎంత హ్యాపీ గో లక్కీగా ఉంటుందో దానికి పోలర్ ఆపోజిట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ అన్ఫార్చునేట్లీ అదా శర్మ షీ కుడెంట్ బీ హియర్ టుడే డ్యూ టు అ ప్రయర్ కమిట్మెంట్. బట్ యుల్ మీట్ నెక్స్ట్ టైమ్. అండ్ మై హోల్ పాయింట్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈ పోస్టర్ని క్లియర్గా ఈ సినిమా ఏంటి అని జనాలు తెలియచేయడం కోసం. అండ్ అదే తెలియచేసాం అనుకుంటున్నాం మేము. ప్రీ లుక్ తోటి చాలా మంచి బజ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ ప్రీ లుక్ రేస్ చేసిన క్వశ్చన్కి ఇది ఒక చిన్న ఆన్సర్. మిగిలింది మీరు థియేట్రికల్ ట్రైలర్లో చూస్తారు. ట్రూ ఇన్సిడెంట్స్ కాదు కానీ నేను అంటే యాక్చువల్గా మీరు అడిగారు కాబట్టి నాకు యాక్చువల్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఓ రోజు మన జూబ్లీస్లో విస్పర్ వ్యాలీ దగ్గర డ్రైవ్ చేస్తుంటే నాకు ఒక చిన్నపిల్ల కనిపించింది. తను స్కూల్కి వెళ్తుంది అండ్ అందరిని ఇలా రైడ్ అడుగుతుంది. నాకు ఇమ్మీడియట్గా బెంగపెట్టేసుకున్నది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైనా జస్ట్ కాళ్ళు కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది నాకు. సో నేను ఇమ్మీడియట్గా ఏం చేశానంటే, అరే ఎక్కడ మీ అమ్మ నాన్న ఏరియా అంటే, వాళ్ళు నేను రోజు ఇలానే స్కూల్కి వెళ్తాను చెప్పింటాను. ఇలా ఐవ్ సీన్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్. నేను ఇమ్మీడియట్గా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కార్లో ఎక్కించుకొని భద్రంగా స్కూల్లో డ్రాప్ చేశాను అనమాట. బట్ ఇట్ స్టార్టెడ్ అ థాట్, అసలు ఏంటి, వాట్ హ్యాపెన్స్ టు దీస్ చిల్డ్రన్ అనేది. అలానే ఇట్స్ నాట్ నెసెసర్లీ అ మెసేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కానీ ఆ థాట్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత ఇట్ బికేమ్ ఇట్స్ ఓన్ స్టోరీ. పీవీపీ సినిమా అనేది ఒక సంస్థను బిల్డ్ చేస్తున్నాం మేము. ఐ వాంట్ పీవీపీ సినిమా షుడ్ బి ఎ ఫేస్లెస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను కనపడుతున్నాను మీకు, బట్ పీవీపీ సంస్థ అనేది ఒక్కరి ప్రయత్నం కాదు, ఒకరి ఎఫర్ట్ కాదు. ఇట్స్ కలెక్టివ్ మైండ్స్ ఆఫ్ సెవరల్ పీపుల్. నేనున్నాను, రాజీవ్ ఉన్నాడు, వినయ్ ఉన్నాడు, అబవ్ ఆల్ నిరంజన్ ఏసియా. దర్ సెవరల్ యంగ్స్టర్స్ వర్కింగ్ విత్ అస్. అవర్ ఆస్పిరేషన్ విజన్ ఏంటంటే వచ్చే 10-25 ఏళ్ళలో ఒక పీవీపీ సినిమా అనేది ఒక పారమౌంట్, ఒక ఎంజీఎం, ఒక 20th Century Fox లాగా, ఒక కంటెంట్ క్రియేటింగ్ ఇంజిన్ లాగా ఇవాల్వ్ అవ్వాలి. ప్రైమరీలీ అవర్ గోల్ ఈస్ టు సపోర్ట్ టాలెంట్, టు ప్రమోట్ టాలెంట్ అండ్ టు మేక్ ఎ వయబుల్ బిజినెస్ ఆపర్చునిటీ అవుట్ ఆఫ్ ఇట్. వెన్ ఐ వర్క్ విత్ యంగ్ టాలెంట్, వెన్ శేష్ అండ్ రవి అప్రోచ్డ్ అస్ అండ్ ప్రజెంటెడ్ ది ఐడియా, ఇట్ వాజ్ అ కాన్సెప్ట్. సో వీఆర్ డూయింగ్ వేరియస్ ఫిల్మ్స్ దిస్ ఇయర్. ఆ ప్లాట్ఫామ్, ఆ పోర్ట్ఫోలియోలో ఈ ఫిల్మ్ ఎలా ఫిట్ అవుతుంది? ఇవాళ కంటెంట్ అనేది పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా కాదు. ఎంగేజింగ్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. దిస్ ఈజ్ నాట్ ఎ డార్క్ మూవీ, ఇట్స్ అ సస్పెన్స్ డ్రామా. వీఆర్ షేరింగ్ విత్ యూ వాట్ ద జోనర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అండ్ వీ హ్యావ్ అన్ ఆన్సాంబుల్ ఆఫ్ సెవరల్ యాక్టర్స్. దిస్ షుడ్ హ్యావ్ బీన్ ద డెబ్యూ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ అనసూయ. బట్ సో గాడ్లో ఆఫ్కోర్స్ యూ స్టోల్ ద థండర్ ఫ్రమ్ అదర్ గర్ల్స్ విత్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ హర్ ప్రెజెన్స్.
సో ఫ్యూ సెకండ్స్ ఉంటేనే సినిమా అంత పెద్దదైంది. దీంట్లో ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. ఐ హోప్ ఆడియన్స్ విల్ బి థ్రిల్డ్ అండ్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ శేష్ సత్యదేవ్ అండ్ వీ హ్యావ్ వినల్ కిషోర్ సత్యం రాజేష్ అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ రవి వర్మ అంత యంగ్ టాలెంట్ అండి. ఇప్పుడు షనీల్ హెస్ కమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఈజ్ వర్క్డ్ విత్ great degree of passion. We haven't given them crores of budget. We haven't given them luxurious amenities or infrastructure. They worked out of few rooms in our office on a shoestring budget, which was given to them. It was purely their passion, their effort, the entire team, starting from director Ravi, then music director Sri Chakra. And we had straight professional discussions. ఇది బాగుంది, ఇది బాగాలేదు. బాగాలేదు అంటే స్ట్రైట్ డిస్కషన్ అండ్ దే టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ స్పోర్టివ్ వే. ఎందుకు బాగాలేదు, దే పుష్ అస్ టు గివ్ అస్ ద లాజిక్ విచ్ వీ గేవ్ టు దెమ్. అండ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా నీడ్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో వీ సపోర్టెడ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. సినిమా బాగుంటుందని అనుకుంటున్నాము. సినిమా గురించి మాట్లాడుతూనే మాట్లాడకూడదు. బాగుంటుంది, బాగుంటుంది, గేమ్ చేంజింగ్ అని చెప్పను. ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. ఐ థింక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ ఫీల్ ద సేమ్ వే.